ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించిన తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రెంటచింతల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా ప్రదర్శన నిర్వహించారు. పంటలు పండక పనులు లేక రైతు కూలీలు వలసలు పోయే పరిస్థితి నెలకొని ఉందని రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల కోటేశ్వరరావు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించి చౌకటి పోల ద్వారా నిత్యావసర సరుకులను ప్రభుత్వమే తక్కువ ధరలకు అందించాలని పాటిబండ్ల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సాగునీరు తాగునీటి కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత తీవ్ర పరిస్థితి నెలకొన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అంటూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సత్తయ్య, సీనియర్ కమ్యూనిస్టు సురభి, అమరలింగం, బాల, రాజు, భాస్కర్, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. చుట్టూ ఎన్నికలు జరిగిన తదనంతరం నుంచి ఈ రోజు దాకా రాజధాని నిర్మాణం చుట్టూ తిరుగుతుంది తప్ప రాష్ట్రంలో ప్రజల యొక్క బాగోగులు గాని, రైతుల పరిస్థితి గాని, ఇళ్ల స్థలాలు లేని పేద పరిస్థితులు గాని, కూటికి గుడ్డకు లేని అనాథల అభాగ్యుల పరిస్థితి గాని, దిక్కుమక్కు లేని వాళ్ళ పరిస్థితి గాని, పెన్షన్ల గురించి గాని, వృద్ధుల గురించి గాని, ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకొని పరిష్కారం చేసిన పరిస్థితి మాత్రం ఈ రోజుకి లేదు. రోజు రోజుకి ఉప్పు పప్పు చింతపండ నూనె ఉల్లిగడ్డలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఈ రోజున రోజువారీ మూడు పూటల ఆహారం తీసుకోవాలంటే ఎంతో గగనంగా ఉన్న పరిస్థితి ఉంది. ఉల్లిగడ్డల కేజీ 60 నుంచి 70 రూపాయలు పెరిగినాయి. గత సంవత్సరం 80-85 రూపాయలు ఉన్న కందిపప్పు ఈ సంవత్సరం 150 పెరిగింది. నూనె 120. ఏ సరుకు ధరకు ఉందా ఉన్నా కానీ చుక్కలను తాగుతున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? దళారీ మార్కెట్ శక్తుల వైపుకి మొగ్గు చూపి ఈ రోజున మార్కెట్ యొక్క మాయాజాలంలో మార్కెట్ శక్తులు ధరలను మొత్తం కూడా పెంచేసి వాళ్ళు విపరీత లాభాలు పోగు చేసుకున్న పరిస్థితి ఉంది. అసలే కరువు పరిస్థితులు చేయడానికి పనులు లేవు. పంటలు సరిగా పడలేదు, వర్షాలు సరిగా కురవట్లేదు, తాగటానికే నీళ్లు లేక కటకటలాడుతున్న పరిస్థితుల్లో ఈ ధరల పెరుగుదల అనేది పేద ప్రజల మీద అధిక భారాన్ని మోపుతున్న పరిస్థితి ఉంది. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరువు నివారణ చర్యలను చేపట్టాలని చెప్పి, పెరుగుతున్న ధరలను అరికట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఈ రోజున 14 తారీఖున రాష్ట్ర వ్యాప్త పిలుపుకి ధర్నాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా రెంచింతల మండలంలో రైతు కూలీ సంఘం నాయకత్వాన ఈ రోజు ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రభుత్వం పరిపాలన చేయట్లేదు, లాభాలను పోగేసుకుంటుంది, కాంట్రాక్టర్ని మొత్తం కూడా విపరీతంగా పెంచడం కోసం వాళ్ళ అనుచర వర్గానికి, వాళ్ళ యొక్క వాళ్ళకు ఒడిగం చేసే వాళ్ళకి ఈ రోజున లాభాలు చేకూర్చడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పేద ప్రజల కోసం, అట్టడుగునప్పటి ఉన్న కూలీనాళీల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం ఈ రోజున ఈ ప్రభుత్వం ఏ ఒక్క పని తలపెట్టలేదు. దాదాపుగా 14-15 నెలలు పూర్తయినాయి. 16 నెలల వస్తుందేమో. ఇన్ని నెలల తర్వాత కూడా ప్రభుత్వం ప్రజల సమస్యలు ఏ ఒక్కదాన్ని కూడా ఎజెండా మీద తీసుకురాలా? అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే 2 సార్లు జరిగినాయి. ఏ ఒక్కసారి కూడా ప్రజల సమస్యని అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న పరిస్థితి లేదు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, ఒకళ్ళొకళ్ళని సాడీలు చెప్పుకోవటం, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకోవడం తప్ప ప్రజల సమస్యలు ఎజెండా మీద తీసుకొచ్చి వీళ్ళు ఈ రోజున దుర్భిక్షను ఎదుర్కొంటున్నాము. రాష్ట్రంలో కరువు ప్రాంతం, కరువు మండలాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. కరువు మండలాలను ప్రకటించి వర్షపాత నమోదు ఆధారంగా కరువు మండలాలను ప్రకటించి ఆ కరువు ప్రాంతంలో ఆ ప్రజలకు చేపట్టాలని తక్షణ సహాయ చర్యలని ఈ రోజున ప్రభుత్వం చేపట్టడం లేదు. దిక్కుమొక్కు లేకుండా చనిపోతున్న పరిస్థితిని మన రోజు పేపర్లో చూస్తున్నాం. దొంగతనాలు పెరిగినాయి, దోపిడీ పెరిగింది, లంచాలు పెరిగినాయి. ఏ పనికి కూడా లంచం ఇచ్చే కాన్ పరిస్థితి ఈ రోజున ఆఫీసులో నెలకొన్న పరిస్థితి ఉంది. వేలకు వేలు లంచాలకు పిండుకుంటున్న అధికార గణం రాజకీయ నాయకులకు ఒత్తాస పలుకుతూ వాళ్ళకు ఊడిగం చేస్తున్న తప్ప ఏ ఒక్క పేద ప్రజల యొక్క సమస్యను ఈ రోజున అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి ఉంది. లంచం అనేది సర్వే సర్వత్రా అది ఆమోదం పొందుతున్న పరిస్థితుల్లో ఈ రోజున పేద ప్రజలు, డబ్బు లేని వాళ్ళు, పలుకుబడి లేని వాళ్ళు, అన్నదానం లేని వాళ్ళు ఆఫీసులో పనిచేసుకోవాలంటే వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి.